वकसारी कादम्मा रेंड सालु केसीआर चेतुल्लो पालन पेट्टा वकसारी कादु रेंड सालु मोसन चेसाडु केसीआर गार रैतुलकु रुणमाफी अनि चेप्पी मोसन चेसाडु केजी टू पीजी वरकु उचित विद्या अनि चेप्पी विद्यार्थुलनु मोसन चेसाडु ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు మోసం చేశాడు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఏయలేదు కేసీఆర్ గారు పోలీస్ శాఖలో మాత్రం పోలీసులను పనోలుగా వాడుకోవడానికి మాత్రమే చేసుకున్నాడు తప్పితే మిగతా శాఖల్లో అసలు జాబ్ నోటిఫికేషన్లే రాలేదు పెట్టు రాలేదు గ్రూప్ 1 రాలేదు గ్రూప్ 2 రాలేదు అసలు ఏడేళ్లలో నోటిఫికేషన్లే ఇవ్వలేదు కేసీఆర్ గారు ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు కేసీఆర్ గారు ఇంకా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు దొరక్క ఈ రోజు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు కూడా హమాలి పని చేసుకుంటున్నారు పొద్దున ఆడ పిల్లలైతే పత్తికొస్తున్నారు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పని చేసుకుంటున్నారు రోడ్ల మీద పళ్ళు కూరగాయలు అమ్ముకొని పని చేసుకుంటున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు 7000 8000 9000 రూపాయలకు పని చేసుకుంటున్నారు అంటే ఇక కష్టపడి కూలి నాలి చేసి వాళ్ళకి లక్షలు పోసి చదివించింది ఎందుకు కూలి పని చేసుకోవడానికేనా మహిళల పరిస్థితి మాత్రం ఎలా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు పావలా వడ్డీకి రుణాలు ఇస్తే ఆ రుణాలు మహిళలు దేనికి వాడుకునారో తెలుసా ఆ డబ్బులు తీసుకొని మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాడుకునారు అందుకోసం ఇచ్చారు మహిళలకు ఆ రోజు డబ్బులు మహిళలేమో ఆ డబ్బులు తీసుకొని చిన్న కొట్టు పెట్టుకున్నారు లేకపోతే చిన్న చీరల వ్యాపారం చేసుకున్నారు లేకపోతే చిన్న ఊరగాయల వ్యాపారం చేసుకున్నారు చిన్న కొట్లయన పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకోగలిగారు కానీ ఈ రోజు మహిళలు ద్వాక్రా మహిళలు లోన్లు ఎందుకు తీసుకుంటున్నారు తల్లి మీ కాళ్ళ మీద మీ నిలబడడానికి తీసుకుంటున్నారా లేకపోతే మీ ఇంటి ఖర్చుల కోసం తీసుకుంటున్నారా ఈ రోజు మహిళలు పాపం ఛార్జీలు కట్టలేక బిల్లులు కట్టలేక టాక్సులు కట్టలేక ఇంటి ఖర్చులు పెరిగిపోయి స్కూల్ ఫీజులు పెరిగిపోయి గ్యాస్ ధరలు పెరిగిపోయి ఇంటి ఖర్చుల కోసం అప్పు తీసుకుంటున్నారు మళ్ళీ ఆ తీసుకున్న అప్పుకు మిత్తి లేదు అన్నాడు కేసీఆర్ గారు మిత్తి లేదని మాట ఇచ్చి కూడా మళ్ళీ ఈ రోజు కనీస రూపాయి మిత్తి పడుతుంది మీకు ఇది మోసం కాదా ఇది దగా కాదా ఎన్ని రకాలుగా లూటీ చేస్తున్నాడు కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మీ రక్తం పిండి వసూలు చేస్తున్నాడు కేసీఆర్ గారు ట్యాక్సులు అయితేనేమి గ్యాస్ ధరలు అయితేనేమి పెట్రోల్ డీజిల్ అయితేనేమి కరెంటు ఛార్జీలు అయితేనేమి వాటర్ బిల్ అయితేనేమి ఇక చక్కెర నూనె ఇట్లాంటివైతేనేమి స్కూల్ పిల్లల స్కూల్ అయితేనేమి వాళ్ళ బట్టలు అయితేనేమి ఆదాయం ఏమో పెరగలేదు ఎవరికే గాని జీతాలు పెరగలేదు ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం అమాంతంగా పెరిగిపోయాయి మరి ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఎలా బతకాలి ఎప్పుడైనా కేసీఆర్ గారు బయటికి వచ్చి చూసారా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అడిగారా అమ్మా మీ పరిస్థితి ఎలా ఉంది అని మోరీలు బాగలేవంటున్నారు నీళ్లు కూడా లేవు అంటున్నారు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వము ప్రభుత్వమేనా ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా ఇందుకేనా కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసుకుంది మంచి నీళ్లు ఇవ్వడు కానీ బీర్లు బార్లు వైన్లు విస్కీలు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఇది బంగారు తెలంగాణనా ఇది బీర్ల తెలంగాణనా ఇది బార్ల తెలంగాణ ఏమి తెలంగాణ ఇది అవును మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట కేసీఆర్ గారు లాంటోడు ఏం చేశాడు కేసీఆర్ గారు ఉద్యమకారుడు కదా అని పాలన కేసీఆర్ చేతుల్లో పెడితే ఏం చేశాడు నట్టేట ముంచేశాడు కేసీఆర్ గారు మాటలేమో కోటలు దాటతాయి చేతలు మాత్రం గడప కూడా దాటదు ఎన్ని మోసాలు చేయలేదు కేసీఆర్ ఒకటి కాదు రెండు కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు అందరము నమ్మేం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు కావచ్చు అల్లుడు వస్తే మరి ఎక్కడ పడుకోవాలి అని మరి ఏమైంది ఎవరికైనా ఇచ్చాడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరంటే ఒక్కరైనా చేయెత్తి నాకు వచ్చింది డబుల్ బెడ్రూమ్ అని చెప్పగలరా ఎవరికి రాలేదు అసలు రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల మందికి పక్కా ఇల్లులు కట్టారు ఆ రోజు కేసీఆర్ గారు లక్షల ఇల్లులు కాదు కదా ఎన్ని వేలు కట్టాడో దమ్ముంటే నిజం చెప్పాలి అసలు వేలు కూడా కట్టలేదు కేసీఆర్ గారు చిన్న చిన్న పిల్లలు ఎంత మంది ఉన్నారు అసలు వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడా కేసీఆర్ గారు
3500 బడులను మూతపెట్టాడు. 14000 టీచర్ ఉద్యోగాలను తీసేశాడు. ప్రొఫెసర్లు లేరు. విద్యా వ్యవస్థను కింద నుంచి పై స్థాయి వరకు భ్రష్ట పట్టిస్తున్నాడు కేసీఆర్ గారు. అంటే మన పిల్లలు ఎవ్వరూ చదువుకోవద్దు, మన చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేయొద్దు, అందరికీ గొర్రెలు బర్రెలు ఇస్తాడట, అవి కాసుకుంటూ బతికేయాలట, దొరా బాంచననే కేసీఆర్ గారు కాళ్ళ దగ్గర పడుండాలట. ఇదే కేసీఆర్ గారికి కావాల్సింది.